మొన్న మా దోస్తులు లగ్గం ఉంటే రమ్మని ఫోన్ చేసింది. రెండు వద్దులు సెలవు పెట్టి పోయినా. లగ్గానికి ముందు నాడు మంచిగా స్టేజ్ చేసి పూలతో డెకరేట్ చేసి పూల నీళ్ళతోని మంచిగా మంగళ స్నానాలు చేయించిర్రు. జల్లెడ పెట్టి నీళ్ళు పోసిర్రు. ఆ టెంక పూలతో అభిషేకం చేసినట్టు చేసిర్రు. మస్తు సంబరం అనిపించింది నాకైతే. పూలతో అభిషేకం అంటే యాదకొచ్చింది. ఇగో కిజ్ చూడు రి. ఒకప్పుడు దేవుళ్ళకే దక్కేటి పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఇప్పుడు మన పాన్ ఇండియా పొలిటికల్ లీడర్లకు అందరికి దొరుకుతున్నాయి. అందులో మన తెలంగాణ మంత్రులకు ఇంత ఎక్కువనే అవుతున్నాయి. గానడమ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నకు పాలాభిషేకాలు చేస్తే ఇప్పుడు మంత్రి మల్లన్నకు పూలాభిషేకాలు చేసిర్రు పబ్లిక్. అగ చూడరాదు మంత్రి మల్లన్నకు మేడిషల్ అయ్యట పూలతో అభిషేకం చేసిర్రు. అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే మల్లన్నను కూసుండబెట్టి తట్టలతోని బుట్టలతోని ఎగబడి పూలు పోసిర్రు. ఇట్ట మల్లన్న అభిషేక ప్రియుడి గిట్టన అని ఇట పూలాభిషేకం ఉపాయం చేసిర్రా ఎట్ట అనుకునేరు. అట్టేం లేదు, మేడిషల్లున్న జవహర్ నగర్ లో అవుతున్న అభివృద్ధి పనులకు పరదాలు గుంజి ఆటంక బోనాల జాతరకు అడిగిపోయిండు మల్లన్న. మల్లన్న వస్తుండని తెలవంగానే డప్పు సప్పుళ్ళు కళాకారుల ఆటల పాటలతోని ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు పబ్లిక్. ఆటంక మల్లన్నను కూసుండబెట్టి ఇట పూలతోని అభిషేకం చేసిర్రు. ఇగో ఇట నడిచింది మల్లన్నకు పూల అభిషేకం. ఇక ఇది చూసినాక మల్లన్నకు గుడి కట్టి మల్లన్నది పెద్దది బంగారం విగ్రహం ఒకటి పెట్టి నిత్యం పూజలు చేసేటట్టే ఉన్నారు అనుకుంటున్నాడు అక్కడి పబ్లిక్. కానీ ఏ మాటగా మాటనే మల్లన్నకు ఇటువంటి ఓటర్ మహాశైలి దొరకడు మల్లన్న చేసుకున్న పుణ్యమేనుల్లా.